పిల్లలలోనే కడుపు బాగా పెరిగినట్టు ఉందా? కవల పిల్లలని అనుమానంగా ఉందా? వాంతులు విపరీతంగా వస్తున్నాయా? ప్రెగ్నెన్సీ హార్మోన్ బీటా హెచ్సిజీ లెవెల్ ఎక్కువగా కనిపిస్తుందా? మరి స్కాన్లో పిండం ఎందుకు కనిపించటం లేదు? ఇంతకీ ఏంటి వింత అని ఆశ్చర్యపోతున్నారా? ఈ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూస్తే మీకున్న డౌట్లన్నీ తీరిపోతాయి. మరింకెందుకు ఆలస్యం? టాపిక్లోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా కనిపించే ఈ గర్భాన్ని ముత్యాల గర్భం లేదా మోలార్ ప్రెగ్నెన్సీ అని అంటారు. సాధారణంగా ఆరోగ్యమైన పిండం ఏర్పడటానికి ఒక శుక్రకణం ఒక అండంతో సంయోగం చెందుతుంది. అలా తండ్రి నుంచి ఒక జత, తల్లి నుంచి మరో జత క్రోమోజోములు బిడ్డకు సంక్రమిస్తాయి. అయితే ఒక్కోసారి మాత్రం క్రోమోజోములు లేని ఒక ఖాళీ అండంతో ఆరోగ్యవంతమైన ఒక శుక్రకణం సంయోగం చెంది తన క్రోమోజోములన్నీ డబుల్ చేసుకుంటుంది. ఇంకొన్ని సందర్భాల్లోనైతే ఒక ఖాళీ అండంతో రెండు శుక్రకణాలు కలవటం వల్ల కూడా పిండం ఏర్పడుతుంది. కానీ అందులో కేవలం పురుష క్రోమోజోములు మాత్రమే ఉంటాయి, అండం తాలూకు క్రోమోజోములు ఉండవు. దీన్ని సంపూర్ణమైన ముత్యాల గర్భం అంటారు. వాస్తవానికి ఈ ముత్యాల గర్భం ఆరోగ్యంగా ఉండే బిడ్డలా ఎదగలేదు. ముత్యాల వంటి బుడగల ఆకారంలో మాత్రమే ఎదిగి నిజమైన గర్భంలా మనల్ని మభ్యపెడుతుంది. ఒక ఆరోగ్యమైన అండంతో రెండు శుక్రకణాలు సంయోగం చెందినప్పుడు ఏర్పడే పిండంలో మూడు జతల క్రోమోజోములు ఉంటాయి. ఇందులో బిడ్డ ఆనవాళ్లు కనిపించినప్పటికీ అది అసాధారణం కాబట్టి వాటిలో కూడా పెరుగుదల ఉండదు. ఇక ముత్యాల గర్భం వచ్చినట్టు ఎలా తెలుసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. నెలల కన్నా మించి పొట్ట పెరగటం, ఎక్కువగా రక్తస్రావం కనిపించటం, అతిగా వేవిల్లు కావటం ప్రధానమైన లక్షణాలుగా చెప్పుకోవచ్చు. ప్రెగ్నెన్సీ హార్మోన్గా చెప్పుకునే బీటా హెచ్సిజీ సాధారణ గర్భంలో కనిపించే స్థాయి కన్నా మరింత అధికంగా ఉంటుంది. మొదటి మూడు నెలల్లో స్కానింగ్ చేయించినప్పుడు గర్భం సాధారణంగా పెరుగుతున్నదా, మోలార్ ప్రెగ్నెన్సీ మార్పులేమైనా ఉన్నాయా అన్న విషయం తేలిపోతుంది. ఈ ముత్యాల గర్భం వల్ల బిడ్డ పెరిగే అవకాశం లేనందువల్ల దీన్ని తీసివేయడం ఒక్కటే మార్గం. మత్తు ఇచ్చిన తర్వాత గర్భాశయ ద్వారం నుంచి సక్షన్ ట్యూబ్ ద్వారా ఈ ముత్యాల వంటి కణజాలాన్ని తీసివేస్తారు. అయితే ఈ అసాధారణ గర్భం పోవటానికి మందులు వాడితే దాని కణజాలం రక్తనాళాలలో ప్రవేశించి వేరే అవయవాలకు ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందే అవకాశం ఉంది. అందుకే మందులు వాడొద్దని చెబుతారు. పూర్తి స్థాయి చికిత్స తర్వాత ప్రెగ్నెన్సీ హార్మోన్ సాధారణ స్థాయికి వచ్చే వరకు డాక్టర్ల పర్యవేక్షణలో ఉండాలి. గర్భాశయాన్ని క్లీన్ చేసిన తర్వాత 56 రోజుల్లో అంటే 8 వారాల్లో హార్మోన్ తగ్గిపోవాలి. ఒకవేళ హార్మోన్ లెవెల్స్ కంట్రోల్ కాకపోతే కొందరికి కీమోథెరపీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇలాంటి వారు కీమోథెరపీ పూర్తయిన సంవత్సరం వరకు మళ్లీ గర్భం రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ తర్వాత కూడా గైనకాలజిస్ట్ పర్యవేక్షణలో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి. సో ఇదండి ముత్యాల గర్భానికి సంబంధించిన పూర్తి వివరాలు. మీకింకా ఏమైనా సందేహాలుంటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరవకండి. మరో ఉపయోగకరమైన వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.